कलेक्शन। జై ఆంధ్రప్రదేశ్ అమరావతి పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పార్లమెంటరీ నియోజకవర్గ స్థాయిలు ఏవైతే ఉన్నాయో ఆ పార్లమెంటరీ నియోజకవర్గాల్లో జేఏసీలు ఏర్పాటు చేసి రౌండ్ టేబుల్ సమావేశాలు ఏర్పాటు చేయాలని ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది। అందులో భాగంగా ఈ నర్సాపురం పార్లమెంటరీ నియోజకవర్గంలో ఉన్నటువంటి రైతు ఐక్య కార్యాచరణ సమితి సభ్యులైనటువంటి పెద్దలు నాగేశ్వరరాజు గారిని అలానే నాగేశ్వరరావు గారిని మొదలగు పెద్దలందరినీ కలవడం జరిగింది। వీళ్ళందరినీ కూడా ఏదైతే ప్రభుత్వం ఈ రాష్ట్ర ప్రభుత్వం డిసెంబర్ 2019 డిసెంబర్ 17 తారీఖు తీసుకున్నటువంటి దుర్మార్గపు నిర్ణయం ఏదైతే మూడు రాజధానుల అంశంలో దానికి వ్యతిరేకంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఉద్యమాలకి సంఘీభావం తెలపాలని రాబోయే రోజుల్లో ఈ రాష్ట్రం తీసుకున్నటువంటి ప్రజా వ్యతిరేక నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి మీద పోరాటానికి సహకారం అందించాలని చెప్పేసి వీళ్ళందరినీ కూడా వ్యక్తిగతంగా కలిసి అభ్యర్థించడం జరుగుతూ ఉంది। అందులో భాగంగానే ఈ రైతు ఐక్య కార్యాచరణ సమితి సభ్యులు కూడా కలవడం జరిగింది। రాబోయే రోజుల్లో ఈ అమరావతి ఉద్యమం రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమించడానికి కార్యకలాపాలు చేయడానికి అన్ని నియోజకవర్గాల్లో నియోజకవర్గ స్థాయి జేఏసీలు కూడా ఏర్పాటు చేయాలని తలంచడం జరిగింది। అందులో భాగంగానే ఈరోజు భీమవరం రావడం జరిగింది। జయ ది తిరుపతిరావు అమరావతి పరిరక్షణ సమితి రాష్ట్ర కార్యదర్శి మేళ్ళం భాగ్యరావు దళిత బహుజన ఫ్రంట్ జాతీయ ప్రధాన కార్యదర్శి అంటే గాజిరాజు నాగేశ్వరరాజు రాష్ట్ర రైతు కార్యాచరణ సమితి ప్రధాన కార్యదర్శి చెప్పండి మీ పేరు దొండి శ్రీనివాసరాజు ఆల్ ఇండియా అగ్రగామి కిసాన్ సభ నాగేశ్వరరావు గారు తమ్మినేని నాగేశ్వరరావు రైతు ఉపాధ్యక్షులు రైతు కార్యాచరణ సమితి భీమవరం ైనా ఏ రాష్ట్రానికైనా ఏ జిల్లాకైనా ఒక రాజధాని అనేది ఒక ఉండాలి దాని ఆ రాజధాని వల్లే ఎక్కువ ఆ రాష్ట్రానికి కూడా ఎక్కువ పేరు వస్తుంది। ఇవాళ హైదరాబాద్ అంటే ఉందంటే చూడండి తెలంగాణ ఈ తెలంగాణ అంటేనే హైదరాబాద్ హైదరాబాద్ అంటేనే తెలంగాణ అంతేగాని ఒక ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి ఒక రాజధాని అనేది లేకుండా పోయింది అని అప్పుడు ఆ రోజుల్లో అసెంబ్లీలో అన్ని పార్టీలు అందరూ ఇప్పుడున్న చీఫ్ మినిస్టర్ గారు కూడా ఎంతో సమర్థించారు ఆయన ఇవి ఉన్న పొలాలు కూడా చాలా ఇంకా ఎక్వైర్ చేయమని కూడా ఆయన వాళ్ళు దెబ్బలాడారు। మరి దీన్ని ఇలాగ ఒక రాష్ట్రానికి ఒక రాజధాని ఒకే రాజధాని ఒక ఇంపార్టెంట్ అయిన ప్లేస్ లేకపోతే ఆ రాష్ట్రం ఎందుకు డెవలప్ అవ్వదు ఆ జాతి కూడా విలువ కూడా ఉండదు। రాష్ట్ర అమరావతి ఉద్యమాన్ని నడుపుతున్న గద్దె తిరుపతిరావు గారికి వారితో వచ్చిన రాష్ట్ర నాయకుడు భాగ్యరావు గారికి మరి మా రైతు కార్యాచరణ సమితిని గుర్తించి మా దగ్గరికి వచ్చి నిన్న మమ్మల్ని లంకాకృష్ణుడు గారిని రాజు గారిని కలవకుండానే ముందుగా ఈ ఏరియాలో ఉన్నటువంటి పెద్ద వ్యక్తి ఎర్రా నారాయణస్వామి గారు ఉన్నారట వారిని కలవాలని చెప్పి గౌరవపూర్వంగా ఆయన అడిగిన తీరులోనే ఆయన ఎంత వర్క్ చేస్తున్నారో అనేది అర్థమవుతుంది మనకు మనకి 40 సంవత్సరాలుగా మరి ఎర్ర నారాయణస్వామి గారి సేవలు ఇక్కడ ఉపయోగించాం। పోలవరానికి పాదయాత్ర చేసినటువంటి వ్యక్తిని నిన్న ఆరు కలుసుకుని అలాగే ఇంకా అనేక పెద్దలను కలుసుకున్నారు ఇంకా 2 రోజులు ఇక్కడే ఉండి కలుసుకుంటామని చెప్పి వచ్చినప్పుడు వారికి పూర్తి మద్దతు ఇవ్వాలనే ఉద్దేశంతో మన రాష్ట్ర రైతు కార్యాచరణ సమితి పూర్తిగా అన్నదండలతో వారి కూడా నడుస్తామని వారికి పూర్తి సహకారాలు అందిస్తామని చెప్పి తెలియజేస్తున్నాము। ఎందుకు అంటే 790 రోజుల పైన నిరాహార దీక్ష చేస్తున్న రైతుల్ని ఈ రోజుకి పట్టించుకున్న నాదులు లేడు మరి 45 రోజులు పాదయాత్ర చేసిన ఈ తిరుపతిరావు గారిని 70 పైన కేసు పెట్టి ఉంటారు పడు ఇన్ని కేసులు పరాయిస్తూ దీన్ని సాధించాలని చెప్పి అక్కడ అమరావతే కాదు రాష్ట్రం అంతా తిరిగి జిల్లాలన్నీ ఏ అయితే ఉన్నాయో ఆ జిల్లాలు 26 జిల్లాల్లోనూ కమిటీలు వేయాలనేటటువంటి విధానం 2 సంవత్సరాల క్రితమే పాపం ఈ తిరుపతిరావు గారు ఏర్పాటు చేశారు కానీ కరోనా పరిస్థితుల్లో ఇది చేసుకోవడానికి లేట్ అయినా ఇప్పుడు కూడా పట్టు వదలకుండా ఆయన కరోనాని కూడా లెక్క చేయకుండా వచ్చి ఈ కమిటీలు అలాగే తూర్పుగోదావరి వెళ్ళారు తూర్పుగోదావరి పూర్తి చేశారు మన జిల్లా వచ్చారు కనుక మాకు మన జిల్లా తరపుని మా రైతు కార్యాలయం పూర్తి సహకారాలు అందిస్తామని చెప్పి ఈ రంగంగా తెలియజేస్తారు।